బెజవాడ కనకదుర్గమ్మ వెండి రథంపై సింహాలు అదృశ్యంపై వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈవో సురేష్ బాబు. ఉగాది తర్వాత రథాన్ని తీయలేదంటున్నాయి ఆలయ వర్గాలు. 17 నెలల తర్వాత ఇంజనీరింగ్ పనుల నిమిత్తం పరిశీలిస్తే 4 సింహాలకు గాను 3 చోరీకి గురైనట్టు గుర్తించారు. ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈవో సురేష్ బాబు. చోరీ జరిగిన 3 సింహాల విలువ 20 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. బెజవాడ కనకదుర్గమ్మ వెండి రథంపై సింహాలు అదృశ్యంపై వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈవో సురేష్ బాబు. ఉగాది తర్వాత రథాన్ని తీయలేదంటున్నాయి ఆలయ వర్గాలు. 17 నెలల తర్వాత ఇంజనీరింగ్ పనుల నిమిత్తం పరిశీలిస్తే 4 సింహాలకు గాను 3 చోరీకి గురైనట్టు గుర్తించారు. ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈవో సురేష్ బాబు. చోరీ జరిగిన 3 సింహాల విలువ 20 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. బెజవాడ కనకదుర్గమ్మ వెండి రథంపై సింహాలు అదృశ్యంపై వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈవో సురేష్ బాబు. ఉగాది తర్వాత రథాన్ని తీయలేదంటున్నాయి ఆలయ వర్గాలు. 17 నెలల తర్వాత ఇంజనీరింగ్ పనుల నిమిత్తం పరిశీలిస్తే 4 సింహాలకు గాను 3 చోరీకి గురైనట్టు గుర్తించారు. ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈవో సురేష్ బాబు. చోరీ జరిగిన 3 సింహాల విలువ 20 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు.